చెత్తకి పన్ను. ఇది చెత్త చెత్తగా కామెంట్లతో చాలా రోజుల నుంచి నడుస్తుంది. వందల రూపాయలు వసూలు చేస్తే తప్పు తప్పించి ఇళ్లకొచ్చి చెత్త వసూలు చేసుకెళ్లేటువంటి వాళ్ళుకి ఇదివరకే లంచాలు ఇచ్చేవాళ్ళు. మామూళ్ళ కింద వాళ్ళు జీతం తీసుకుంటారు, కానీ మామూళ్ళ కింద 20 రూపాయలు మొదట్లో 10, తర్వాత 20, తర్వాత 50కి వచ్చేసింది. ఇప్పుడు పన్ను పేరుతో ప్రభుత్వం అదే అమౌంట్ వసూలు చేస్తుంది. కొన్ని షాపుల దగ్గర వాళ్ళ దగ్గర 150-200 వసూలు చేస్తుంది. వాళ్ళకి అది పెద్ద ఖర్చు కాదు, ఇక్కడ వీళ్ళకి 50 రూపాయలు పెద్ద ఖర్చు కాదు. కాకపోతే ఇద్దరికి ఇవ్వాలా అంటే 50 రూపాయలు వీళ్ళకి, అట్లాగే 50 రూపాయలు పని చేసేటువంటి వాళ్ళకి ఇద్దరికి ఇవ్వాలా అన్న చోట మాత్రమే క్లాష్ వస్తుంది. ఈ విధానం చేయడం వల్ల ఏమైందంటే ఇళ్లలో ఉన్నటువంటి చెత్త అనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు రోడ్ల మీద పడేయకుండా జాగ్రత్తగా పట్టుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే దీన్ని చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటిది చెప్పినప్పుడు చేసినటువంటి దానికి గాను నజరానా ఇస్తుంది. 645 కోట్ల రూపాయలు యూజర్ ఛార్జీలు వసూలు చేసినందుకు గాను కేంద్రం అదనంగా 645 కోట్లు ఇచ్చింది. అంటే ప్రజలు దగ్గర నుండి కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు యూజర్ ఛార్జీలు వసూలు చేసి ఈ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నందుకు గాను 645 కోట్లు. వాటితోనే ఇప్పుడు మనకి వాహనాలు ఇప్పిస్తున్నారు కదా చెత్తకు సంబంధించి, అవన్నీ చేసి పెట్టుతుంది. కాబట్టి ప్రతి దాని వెనకాల ఒక మర్మం ఉంటుంది. మా పరిస్థితి మా బాగాలేదు, మేము ఇబ్బందుల్లో ఉన్నాము. 120 మేము కష్టపడి కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. 120 రూపాయలు ఇచ్చి మేము చెత్త ఎత్తించుకున్నంత దీంట్లో మేము లేవండి. అయితే కానీ ఇంటికి 120 రూపాయలు ఏంటండి, ఏమి అనవసరంగా గెలిపించుకున్నట్టున్నాం మేము అతన్ని. నిజంగా అనకూడదు కానీ ఎక్కించారు. మాకు ఏం మంచి అండి జరిగింది, మాకు ఏం మంచి జరిగింది? మీరు కంప్లైంట్ ఇస్తారా ఇచ్చుకోండి, నేను ఇవ్వను. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అసలు నవ్వే ఇబ్బంది. నేను చేస్తాను, తీసుకెళ్ళి కొట్టించుకుంటారు తీసుకెళ్ళి, నేను వస్తాను మాట్లాడతాను. మేము ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నాం. మేము పర్వాలేదు కానీ మరీ చేస్తే 120 కొలాయిలకి మేము తాగి నీరికి లాస్ట్కి అనకూడదు కానీ ఇంటికి తాగి లాస్ట్ ఏరికి తెప్పించుకోవడానికి మీరు ఏది చెత్తకినా బానే ఉంది బా బతకాలా చెప్పాలా? మేము అదే గవర్నమెంట్ అండి, తెలియక ముందు గవర్నమెంటే బాగుంది. ఇలా ఇలా కానీ ఇలా ఆటాడితే తోసేస్తారు ఎవడన్నా, మీరు ఏర్పడటం కాదు. బానే ఉన్నారు కానీ బతకాలా చెప్పాలా పిల్లలతో? మేము అన్ని ప్రతీది ప్రతీది